ఆర్ఎల్ నగర్లో 5 కొత్త ఇళ్ళు నిర్మాణంలో ఉన్నాయి. 133 గజాలతోటి రోడ్డు నుంచి ఎంత దూరమో ఒకసారి పరిశీలిద్దాం. బైక్పై వెళ్తే రోడ్డు నుంచి సరిగ్గా ఆ ఇంటి వరకు 1 నిమిషం 20 సెకండ్లు, సరిగ్గా 1 మినిట్ 20 సెకండ్స్ అవుతుంది. ఇదంతా 30 ఫీట్ రోడ్డు. ఎలక్ట్రిసిటీ, డ్రైనేజీ, వాటర్ సప్లై కూడా ఆ ఏరియాకు కంప్లీట్గా ఉంది. ఇది 133 యార్డ్స్లో ఈస్ట్ ఫేసు, సౌత్ ఈస్టు, వెస్ట్ ఫేసు, అలాగే ఇది ఇప్పుడు ఈస్ట్ సౌత్ ఈస్ట్ ఫేస్ ఇది కార్నర్ బిట్టు, ఇది కూడా అవైలబుల్ ఉంది. దీని పక్కనే సౌత్ ఫేస్ ఇల్లు. ఇది సౌత్ ఫేస్ ఇల్లు, ఇది ఇది కూడా అవైలబుల్ ఉంది. దీని పక్కనే వెస్ట్ సౌత్ కార్నర్ బిట్ కూడా అవైలబుల్ ఉంది. ఈ రెండు, ఒకటి వెస్ట్ సౌత్, ఒకటి వెస్ట్, ఒకటి మొత్తం 5 యూనిట్లు అవైలబుల్ ఉన్నాయి. ఒక కంప్లీట్ అయినటువంటి వెస్ట్ ఫేస్ ఇల్లుని మనం పరిశీలిద్దాం. 133 గజాలతోటి నిర్మించారు దీన్ని. ముంగట ఉన్నటువంటి రోడ్లన్నీ 30 ఫీట్ రోడ్డు ఇది. పూర్తి వివరాలకు స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు. ఆర్ఎల్ నగర్, భరత్ నగర్ రోడ్ నెంబర్ 1లో ఉన్నాయి ఇవి. ఇది పార్కింగ్ ఏరియా, వెస్ట్ ఫేస్ ఇల్లు ఇది. మంచి సెట్ బ్యాక్ కూడా ఉంది. పార్కింగ్ ఏరియాలో కూడా మనకు ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది. మెట్ల పక్కనే మనకు వాష్ ఏరియా కూడా చూడొచ్చు. మంచి సెట్ బ్యాక్ కూడా ఉంది ఇల్లుకి. హాల్ చాలా స్పేసియస్గా ఉంది. ఫాల్ సీలింగ్ వర్క్ టోటల్గా కంప్లీట్ అయిపోయింది. 133 గజాలు, 5 ఇళ్ళు రెడీగా ఉన్నాయి, రెడీ టు మూకి. వెస్ట్ ఫేస్లో 2, ఈస్ట్ ఫేస్లో 2, సౌత్ ఫేస్లో 1. ఇందులో ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది. అన్నీ 133 గజాలు. దీని ప్రైస్ వచ్చేసి 69 లక్షలు, నెగోషియబుల్. ఎవరైనా నచ్చిన వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కు కాల్ చేయండి. ఇది కామన్ వాష్రూమ్ ఇది. కామన్ వాష్రూమ్ పక్కనే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది. ఇక్కడ నుంచి మళ్ళీ మనం కిచెన్కి వెళ్ళొచ్చు. ఇదంతా డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా పక్కన మనకు పూజ గది. పూజ గది పక్కనే మనకు వంటగది ఇచ్చారు, కిచెన్. మొత్తం ఇందులో సెల్ఫ్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. 133 గజాలు, వెస్ట్ ఫేసు, ఈస్ట్ ఫేసు, సౌత్ ఈస్టు, సౌత్ వెస్టు, 5 ఇళ్ళు మనకి ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ఇటు ఈస్ట్ సైడ్ కూడా ఒక వే ఇచ్చారు. ఇక్కడ బోరు సంప్ ఉంది. ఇటువైపు వాష్ ఏరియా. పూర్తి వివరాలకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కు కాల్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.